పెన్షనర్స్ అందరికీ అలర్ట్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను, సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి, ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్ లెక్కలు వెళ్దాం. పెన్షనర్స్ అందరికీ అలర్ట్, ఒక సంచలన తీర్పు అని చెప్పి సమాచారం చూస్తున్నాం. సో హయ్యర్ పెన్షన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ సంస్థ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క దరఖాస్తు గడువుకు సంబంధించి మనకి పొడిగించినట్లుగా కీలక సమాచారం అయితే రావడమే జరిగింది. మే 31 డేట్ మనకి లాస్ట్ డేట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ చూస్తున్నాం. మరో 5 నెలల పాటు గడువు ఇచ్చిందని చెప్పి, అంటే వేతన వివరాలు సమర్పించే ఆ గడువును 7 మే 31 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ప్రకటించింది. సో ముఖ్యంగా హయ్యర్ పెన్షన్కి సంబంధించి ఇక్కడ ఆదేశాలు జారీ చేసినటువంటి సుప్రీంకోర్టు, సో ఆ తీర్పుకు అనుగుణంగా మనకి ఈ యొక్క ఈపీఎఫ్ఓ అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడమే జరిగింది. సో ముఖ్యంగా పెన్షనర్స్ అందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మరోసారి మనకి 5 నెలల పాటు ఇక్కడ అవకాశం కల్పించడమే జరిగింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వేతన వివరాలను కూడా మనకి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే సమాచారం చూస్తున్నా, మొత్తంగా పెన్షనర్స్ అందరికీ ఊరటైతే లభించింది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వర్క్.